హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకొని కూరలన్నమాట. ఒకటి వచ్చేసి ఉలవచారు, అలాగే గుమ్మడికాయ కూర. రెండు కూడా చాలా అంటే చాలా స్పెషల్ కర్రీస్, అలాగే చాలా హెల్తీ కూడా అన్నమాట. సో నేనైతే ఎప్పుడు వీటిని ఇంట్లో అయితే చేయనన్నమాట. సో ఈరోజు అయితే మా అమ్మ ఈ రెండు స్పెషల్ రెసిపీస్ చేస్తుంది. సో గుమ్మడికాయలో వచ్చేసి బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, హెయిర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వెరీ హెల్దీ అన్నమాట. మనం ఇలాంటి కూరలు అప్పుడప్పుడైనా తినాలి. సో దీనికి ఇంకా ఏం మందులు వేయాల్సిన లేదన్నమాట. మట్టిలో పక్కన ఒక గింజ వేస్తే చాలు, చక్కగా కాసేస్తాయి గుమ్మడికాయలు. ఇదైతే మా ఊర్లో పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళైతే ఈ గుమ్మడికాయ ముక్కనైతే ఇచ్చారనమాట. ఎందుకంటే కాయకాయని వండలేం కదా, సో షేర్ చేసుకుని అయితే ఊర్లో వండుకుంటారనమాట. సో ఆంటీ అయితే ఇచ్చారు, మేము కూడా ఉన్నామని చెప్పేసి. మనకు తెలిసిందే కదా, రెండు గుమ్మడికాయలు ఉంటాయి, కూర గుమ్మడికాయ ఒకటి, అలాగే బూడిద గుమ్మడికాయ. ఇది వచ్చేసి కూర గుమ్మడికాయ అనమాట. చక్కగా బాగా మంచి కలర్లో ఉంది. సో దీనికి వచ్చేసి మనం పీల్ అయితే ఏం తీయవసరం లేదు, లోపల గింజలు మాత్రం సపరేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మరీ మినిమం సైజ్ అయితే చేసుకోకూడదన్నమాట, కూరలో పప్పులాగా అయిపోతుంది. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని నెక్స్ట్ పైన ఉన్న గింజలను అయితే ఇట్లా పేపర్లో పెట్టామన్నమాట. దీని తర్వాత నేను కడిగేసి ఎండబెట్టాను. ఇవే పంకిన్ సీడ్స్, మనం అవే డ్రై ఫ్రూట్ షాప్లో కొనుక్కుంటాం కదా. సో అలా ఎండబెట్టుకుని తినొచ్చు అనమాట. ఇంకా ఒత్తి గుమ్మడికాయ కూడా ముక్క చాలా బాగుందన్నమాట, కమ్మగా లైట్ స్వీట్నెస్తో చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కనైతే మాకు వర్షం పడుతుందన్నమాట. సో ఇంకా ఈ విధంగా అయితే ముక్కలన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయలని దీన్ని ఎక్కువ కడగవసరం లేదన్నమాట, ఎందుకంటే మనం ఏ పెస్టిసైడ్స్ ఎయిర్ కాబట్టి ఒకసారి కడిగేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అయితే కట్ చేసి ముక్కలు పక్కన పెట్టేసుకుని ఇంకా నీట్గా కడిగేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఈ గుమ్మడికాయలు అయితే నీళ్లు పోసుకుని పక్కన పెట్టేసామన్నమాట కడుక్కుని. ఇప్పుడు ఇంకా చాలా సింపుల్ అన్నమాట రెసిపీ వచ్చేసి. ఇంకా పల్లెటూరులో కరివేపాకు మాత్రం భలే అందంగా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఇదైతే ఫ్రెష్గా అప్పుడే కోసుకొస్తే భలే బాగుంటుంది చూడడానికి. సో ఇంకా కూర కోసం అయితే ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 గిన్నెలు నూనె వేసుకుని, మామూలు తాలింపు ఎలా వేసుకుంటామో అలా తాలింపు వేసేసుకుని చక్కగా ఉల్లిపాయలు వేసుకుని తర్వాత మన లేత కరివేపాకు రెమ్మలు వేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా అందులో వేసేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా అది సిమ్లో మగ్గుతూ ఉంటుంది, చాలా త్వరగానే అయిపోతుందన్నమాట. ముక్కలు మాత్రం వండిన తర్వాత హల్వా లాగా ఉంటుంది, అంటే అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా బాగుంటుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదన్నమాట, జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, మరీ గరిటెతో ఎక్కువ కలిపేస్తున్నా ముద్దగా అయిపోతుంది. కాస్త ఫ్రై అవనిచ్చి నూనెలా కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు సరిపడినంత కారం, మన కారానికి తగినట్లుగా కొంచెం వేసుకుని కాస్త సిమ్లో పెట్టుకుని ఇంకొంచెం సేపు అయితే మగ్గనివ్వాలన్నమాట, అప్పుడు కారం పడుతుంది ముక్కలకి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫైనల్ టచ్ వచ్చేసి బెల్లం అన్నమాట. సో ఎక్కువ తింటే కనుక మనం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, మేము ఎక్కువ స్వీట్ తినమన్నమాట. సో అందుకని చిన్న బెల్లం ముక్కనైతే దంచేసి ఆ బెల్లంని అందులో వేసేసుకుని మూత పెట్టేసి కాసేపు సిమ్లో ఉంటే గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉలవచారు చేస్తుందని చెప్పాను కదా, సో ఇదైతే పక్కన మరుగుతుంది. ఉలవచారు ఎంత కాస్ట్లీ అయితే హైదరాబాద్లో అయితే అన్నమాట. సో ప్యాకెటే 70 రూపాయలు 90 రూపాయలు అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్లో చాలా కొంచెం ఉంటుందన్నమాట. నాకు మాత్రం ఉలవచారు అంటే చాలా ఇష్టము. సో మా నాన్న అయితే తీసుకొచ్చారనమాట. ఇవి ఏంటంటే గేదెలకి ఉలవలు ఉడకపెట్టి పెడతారు, ఉలవలు ఉడికిన తర్వాత అందులో నీళ్లు పోసి ఉడకపెడతారు కదా, వాటిని నీళ్లు పక్కకు ఉంచి ఉలవలు పెడతారనమాట. ఆ నీళ్ళని అయితే మనం తీసుకొని ఇలా చేసుకోవాలి. దీనికోసమైతే తెచ్చిన ఉలవ నీళ్ళలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని మనకి తగినట్టుగా ముందే వేసేసుకోవాలన్నమాట. తర్వాత కారం కూడా మనకు స్పైస్కి తగినట్టుగా
ఉలవచారు కారం కారంగానే బాగుంటుంది అన్నమాట. సో 2 స్పూన్ల వరకు కారం వేసేసి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు తరిగి పెట్టేసుకున్నాము. సో అవన్నీ కూడా 1 బై 1 వేసేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు. టమాటా ముక్కలను ఒకసారి లైట్గా ఇలా స్మాష్ చేసుకుని అందులో వేసేసుకోవడమే. నెక్స్ట్ చింతపండు. చింతపండు ఎక్కువే పడుతుంది అన్నమాట. ఇవి ఇలా ఫస్ట్ నీళ్లు పలచగానే ఉంటాయన్నమాట. దీన్ని మనం థిక్గా అయ్యే వరకు మరగపెట్టుకోవాలి. చింతపండు కూడా వేసేసి అలాగే వదిలేయకుండా మనం రసంలో చింతపండుని ఎలా పిండుతామో, సో ఈ చింతపండుని కూడా ఉలవచారుతో కలిపి చక్కగా మెత్తగా పిసికేస్తే అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది అన్నమాట. సో చక్కగా అన్నీ కలిసేలాగా ఈ ఉలవచారుని అయితే చక్కగా చేతితో కలిపేసుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. తర్వాత మనం భోజనాల్లో వడ్డించినప్పుడు లాస్ట్లో ఉలవచారు పైన క్రీమ్ వేస్తారు కదా, అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఫ్రెష్గా చేసిన వెన్నపూస అనమాట, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉలవచారులో ఎంత వెన్నపూస వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఉలవచారు మరుగుతూ ఉన్నప్పుడే ఇలా చక్కగా వెన్నపూస ముద్దను తీసుకుని అందులో వేసేసుకుని అన్నంలో తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. సో ఇంకా బాగా మరిగిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇంకా బాగా చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు మరగబెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత దీంట్లో తాలింపు మామూలుగా వేసుకుంటాం కదా, పోపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసుకుని చక్కగా ఉలవచారులో వేసుకుని తాలింపు వేసేసుకుంటే చక్కగా అన్నంలో వేసుకుని తింటుంటే ఉంటుంది. ఆహా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, ఉలవచారు అంత బాగుంటుంది. సో పల్లెటూరు అంటే అంతే కదా ఉలవచారు, గడ్డ పెరుగు. సిటీస్లో ఉంటూ మిస్ అయ్యే రెసిపీస్లో ఉలవచారు ఒకటన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన హెల్దీ గుమ్మడికాయ కూర. ముక్క చాలా సాఫ్ట్గా భలే బాగుంది, చాలా అంటే చాలా రుచిగా ఉందన్నమాట. ఈ 2 రెసిపీస్ అయితే ఒకసారి అయితే తినలేదన్నమాట, ఎందుకంటే వాతం అనమాట. అందుకని మార్నింగ్ అయితే గుమ్మడికాయ కూర తిన్నాను, సాయంత్రం అయితే ఉలవచారు తిన్నాను అనమాట. సో చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు అమ్మ చేతి వంటతో. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్.